సంగారెడ్డి జిల్లా చిన్నారం మండల పరిధిలోని గడ్డపోతారం పారిశ్రామిక వాడలో రసాయన వ్యర్థజలాలను సేవించి పశువులు మృత్యు ఏర్పడ్డాయి. గ్రామస్తులు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ఎవరూ స్పందించకపోవడంతో బుధవారం పశువుల డెడ్ బాడీతో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. పరిశ్రమల కాలుష్య రసాయన వ్యర్థజలాల కారణంగానే పశువులు మృత్యు ఏర్పడ్డాయని, సాయి, భరత్, సంతోష్ అనే యువ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ఆ రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్క పశువు ధర సుమారు 160,000 రైతులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు. బశెట్టి గారు, సాయి కుమార్, భరత్ కుమార్, సంతు అన్నదమ్ముల బర్లు, మొన్న ఒకటి, నిన్న రెండు, ఇవాళ మూడు బర్లు చనిపోవడం జరిగింది. ఈ కాలుష్యం జలాలు తాగి నిన్న మొన్న వర్షం పడడం వలన కాలుష్య జలాలు వదిలిన కంపెనీల నుంచి వచ్చినది కాబట్టి ఆ కాలుష్య జలాలు తాగి 5 బర్లు చనిపోవడం జరిగింది. ఇంకా 6 బర్లు కూడా సీరియస్ కండిషన్లో ఉన్నాయి. జల కాలుష్యం విపరీతంగా అయ్యమ్మ చెరువు గడపోతారం చెరువులోకి వచ్చి, గడపోతారం చెరువులో నుంచి కిష్టాయపల్లి చెరువులోకి వచ్చి, ఇక్కడ ఏదైతే కిష్టాయపల్లి చెరువు వెనుక భాగంలో ఉన్న పొలాలలో బర్లు మేస్తూ వాటర్ తాగి బర్లు చనిపోవడం జరిగింది. నిన్న పోతారం చెరువు కట్ట మీద కంపెనీ రస్తారోకో చేయడం జరిగింది. ఒక్క యజమాని కూడా వచ్చి మరి ఏంది పరిస్థితి, ఏంది కాంపౌండ్ చేసానా, లేకుంటే మరి ఎట్ట చనిపోయింది ఏందనేది కూడా ఒక్క యజమాని కూడా వచ్చి మమ్మల్ని అటకాల్చిన పాపన ఓలేరు. ఈరోజు కూడా పొద్దుగాల చూసినట్టుంటే రాత్రి ఒక్కటి చచ్చిపోయింది,
మార్నింగ్ 8 గంటలకు ఒకటి చచ్చిపోయింది, ఇంకా 5 బండ్లు ఇంకా 6 బండ్లు ఇంకా సుస్తు డేంజర్ కండిషన్లో ఉన్నాయి. కాబట్టి మనుషులకు కూడా విపరీతమైన సాయంత్రం 6 అయితే చాలు, మళ్ళీ మబ్బులు కారు మబ్బుల్లాగా వాసన పొగ విపరీతంగా విలేజ్లో ఉండలేకపోతున్నాం. చిన్నపిల్లలకు పెద్దవాళ్లకు అందరికీ కూడా చాలా ఎఫెక్ట్ పడుతున్నది. కాబట్టి పీసీబీ వాళ్ళని పిలిచి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని చూపిస్తే కూడా కంపెనీ యజమానులు కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, పీసీబీ వాళ్ళు కూడా చర్య తీసుకోవట్లేదు. కాబట్టి ఈ బర్రెలకు నష్టపరిహారం మరి ఆ మోడల్ అసోసియేషన్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఇస్తుందా, పీసీబీ సభ్య కార్యదర్శులు వాళ్ళు ఇస్తారా? కాబట్టి ఈ రైతుకు న్యాయం చేయాలనేసి మనవి చేస్తూ ఉన్నాను.